नमस्ते अंडी, ना पेर माधवी, वेलकम टू मा बुज्जी तोट। इवि चूसारा देवुडि की वेसिन पूल दंडलंडी। इवि माकु दग्गरलो उन्न वाडपिल्लि यंकन्न గుళ్ళోంచి వచ్చిన పువ్వుల దండలో అక్కడ ఫంక్షన్ జరిగితే మా ఫ్రెండ్ వాళ్ళ వారు ఫంక్షన్ అయ్యాక మిగిలిన దండల్ని తెచ్చి ఇంటికి అలంకరించుకున్నారండి. అంటే అది చాలా మంచిది అలా చేసుకుంటాం వలన. మనకి ఇంట్లో నేను చెప్తున్నాను కదండి, నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఇలాంటి దండలో మంచి వాసన వచ్చే పువ్వులు మన ఇంట్లో ఉంటే వాటి తాలూక మరి నమ్మకం ఉండాలండి. ఇలా చేయటం వలన మన ఇంట్లో ఏమన్నా ఉన్నా పోతాయండి, నేనైతే అది నమ్ముతాను. అలాగే వాళ్ళ బయట పాడేసిన ఈ పువ్వుల్ని కూడా నేను తెచ్చుకుని ఇలా కంపోస్ట్ చేసుకున్న మొక్కలకు ఇవ్వటం వలన కూడా నాకు చాలా చాలా మంచిదని నేను నమ్ముతానండి. ఇవి ఎప్పటి నుంచో నేను నెగిటివ్ ఎనర్జీ మాట వచ్చింది కూడా చెప్తున్నానండి. నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే మన ఇంట్లో కొన్ని రకాల ఆకులతో పువ్వులతో మనం దూప్సిచ్చు తయారు చేసుకోవచ్చండి. చూసారా, నేను ఈ పువ్వుల్ని, చామంతి పువ్వుల్ని, గులాబీల్ని, నేను పారిజాత పువ్వుల్ని, ఈ మూడు ఆటిల్ని నేను అలా చేస్తానండి. ఇంకా కొన్ని రకాల ఆకులు ఉన్నాయే, అవి మంత్రతంత్రాల్లో ఎక్కువ వాడతారటండి. ఆ ఆకులు వేస్తే మనకి లక్ష్మీ కటాక్షం వస్తుంది. మరో వీడియోలో మీకు వివరిస్తానండి. వీటిని పూర్తిగా ఎండబెట్టాలి. ఎండబెట్టేసి మనం ఉంచాలి. నా ఇంటికి నా తోటకే ఇవి వచ్చాయి అంటే నేను ఈ సంవత్సరం అంతా కూడా చాలా చాలా హ్యాపీగా మంచి రోజులు వచ్చాయని నేను భావిస్తున్నానండి. నిజంగా మన ఇంటికి కోరి వచ్చాయి అంటే ఏదో ఉంటుందండి. సూద్రి గాని, ఈ సంవత్సరం నాకు ఏదో మంచి శుభవార్తే వచ్చేటట్టు ఉంది. మీరందరూ కూడా నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు. మీ అందరికీ కూడా ఇది ఈ కంపోస్ట్ చేసుకుంటాం వలనండి మన మొక్కలకి పువ్వులు పూసే ఆటలకి, కాయలు కాసే ఆటలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మన ఇంటికి దొరికిన పువ్వుల్ని ఇలా ఉపయోగించుకుందాం. చూసారా, ఇవేమో అండి, నేను దూప్సిట్టు తయారు చేస్తానండి. మనం సాంబ్రాణి కణికులు గులాబీ రేఖలతో చామంతి పువ్వులతో చేస్తాను. సరేనండి, ఇదిగోనండి కుండ తీసుకున్నాను. దీంట్లో కాస్తంత మట్టి వేసేద్దాం. ఈ కుండకి బెజ్జం అయితే పెట్టలేదండి, అవసరం లేదు కూడా. వేసిన వాటర్ తోటే ఈ కంపోస్ట్ తయారవ్వాలి. అంతేకాని దీంట్లోకి వాన నీరు వెళ్ళకూడదు, మనం పైకి నీళ్లు పోయకూడదు. పోస్తే ఏమవుతుందంటండి, కిందకి నుంచి బెజ్జం లేదు కదా, ఇదంతా కూడా పురుగులు పట్టే అవకాశం ఉంది. అంతేనండి, అంతకుమించి ఏమవుదు. అడుగున కాస్త మట్టి వేద్దామండి మనం. ఎందుకు అంటే ఇది ఎక్కువ బెజ్జం లేదు కదండి, మన కిందకి వాటర్ ఏమన్నా వస్తే ఇది లాక్కుంటుంది. తర్వాత ఒక గొబ్బరి డొక్క కూడా వేద్దాం. ఒక గొబ్బరి డొక్క వేద్దాం. వేసి కాస్తంత మట్టి వేద్దాం. వేశాక పువ్వులు వేసేద్దామండి. మనం కాస్తంత మట్టి వేసి కలుపుతూ మన కెమెరా మీద పెట్టేద్దామండి ఫోను. ఇలా మట్టి వేసాం కదండి, ఈ మట్టిని మనం ఎలా కలుపుకుంటూ కొంచెం కొంచెం దారం కూడా కంపోస్ట్ అయిపోతుందండి, మనకేం బెంగలేదు. చూసారా, ఇలా లేరు లేరుగా కాస్త పువ్వులు, కాస్తంత మట్టి ఇలా వేసేద్దాం. ఇవ్వండి మనం గులాబీ పువ్వులకి కానీ మనం ఏ చెట్లకైనా సరేనండి ఈ కంపోస్టు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదే కాదండి, మనకి ఎక్కడైనా గానుగ చెట్ల కింద ఆకు, కాయ, పిందె, పువ్వు రాలుతూ కుప్పల కుప్పల కింద ఉంటుందండి. అది ఒక బస్తా తెచ్చుకుని మనం ఇంట్లో పెట్టుకుంటే ఆ కంపోస్టు చాలా బాగా పనికొస్తుందండి. మనం రూపాయి ఖర్చు లేని ఉపాయాలు మన దగ్గర ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు యాపాకు రాలుతూ ఉంటుందండి వేప చెట్లకి, ఆ యాకును తెచ్చుకుని కంపోస్ట్ చేసుకుంటే మనకి యాప పిండితో పని లేదు. ఇలా మనం కలుపుతూ మట్టి వేస్తూ ఈ కుండంతా నింపేద్దామండి.
ఈ కొండ నిండిపోయిందండి మనం మరో కొండ పెడదాం ఈ కొండనే కిందకి దించేద్దాం సరే ఇక్కడ చోటు ఉంది కదా ఇక్కడే పెట్టేద్దాం ఇందులో కూడా ఒక డొక్క వేద్దామండి కాస్తంత మట్టి వేద్దాం ఈ చామంతి పువ్వులు నీటిలో వేసుకొని రెండు రోజులు ఉంచి ఆ నీళ్లు మొక్కలకు ఇస్తే చక్కటి పూలు పూస్తాయండి మన చెట్లు ఎన్నో పోషకాలు ఆ నీటిలో ఉంటాయి అలా కూడా ఈ చామంతి పువ్వుల్ని బంతి పువ్వుల్ని చేయొచ్చు ఇందులో కూడా ఒక గొబ్బర డొక్క వేసానండి మట్టి వేసానండి ఈ పువ్వులు వేసేద్దాం ఇప్పుడు నేను ఈ పువ్వులు మాత్రమే చేస్తున్నానండి చూశారు కదా ఒట్టి పువ్వుల్నే చేస్తున్నా ఇందులో గులాబీ తర్వాత చామంతి పువ్వులు చామంతి పువ్వులు ఎంత ఫవర్ అంటేండి చామంతి పువ్వులు నీటిలో వేసి ఒక రోజు ఉంచి మన మొక్కలో పురుగులు ఉన్నా కాడ జిమ్మితే పురుగులు పోతాయండి అంత ఘాటైన వాసన చామంతి దగ్గర ఉండండి చాలా ఘాటుగా వస్తుంది వాసన ఇవి కూడా చేమలకు కూడా ఉపయోగపడుతుందండి ఇది అంతకే నా తోటలో ఎప్పుడూ కూడా చేమలైతే ఉండవండి నాకు ఎప్పుడైనా వస్తే మిల్లీబగ్సే తప్పండి ఇంకా ఏవి కూడా నా తోటలోకి పెట్టో లేదా గొంగళ పురుగులు అవి నేను చిన్న చిన్న పురుగులప్పుడే నాటల్ని నేను ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటానండి చిన్న గొంగళ పురుగులు ఉండగానే మనం ఇలాంటి వేస్తే కూడా అవి కూడా చెదిరిపోయి పారిపోతాయండి అసలు అవి రాకుండానే మనం వేసాం అనుకోండి చితకొక సిలుకులు గుడ్లైతే పెట్టో ఈ వాసనకి అలా మనం ప్రయత్నించొచ్చు ఈ కొండ కూడా అయిపోయిందండి ఇంకా కాస్త ఉంది నేను ఇది చదిరేస్తా ఇదిగోనండి వాటర్ అయితే మనం ఇవ్వలేదండి ఎక్కడా కూడా కింద కొండ కానీ పై కొండ కానీ వాటర్ ఇవ్వలేదు ఎందుకంటే పువ్వుల్లో చెమ్మ ఉంటుంది కదండి మనకి అందుకే మనం దీనికి వాటర్ అయితే ఇవ్వలేదు మనం ఒక మూడు రోజులు పోయాక ఎలా ఉందో ఒకసారి చూసి అప్పుడు వాటర్ ఇద్దామండి అందాక నేను ఇలా పెడుతున్నా కానీ వర్షం వచ్చేటప్పుడు ఇలా దీని కింద నుంచి నీరు వచ్చి దీని కిందకి వెళ్ళిపోతుందండి అందుకని మనం ఏదైనా ఒక కవర్ చేద్దాం చూసారా థర్మోకాల్ షీటు చుట్టూ మనకి చుట్టకుదురు కింద ఉపయోగపడింది ఈ కొండలో ఇలా ఉపయోగపడి ఈ సంచితో నేను దీన్ని పూర్తిగా కవర్ చేసేస్తానండి మనకు వర్షం పడేటట్టు ఉంది కదా ఎండ కాసేటప్పుడు మాత్రం ఈ మూత తీసేస్తా కొండ వేడెక్కి తొందరగా మనకి కంపోస్ట్ అవడానికి అవకాశం ఉంటుంది అంతకని ఇప్పుడు వర్షం వచ్చేలాగా ఉంది కాబట్టి నేను ఈ కవర్ని ఇలా కవర్ చేసేస్తా మన తోటలో అవిరేడి కొండ బలే ఉంది కదండి దీన్ని నేను పూర్తిగా కవర్ చేసేస్తున్నా అంటే సింపుల్ గా కాంపోస్ట్ రెడీ అయిపోతుంది చీకటైతే పడిపోయిందండి ఈ వీడియోని నేను కాంపోస్ట్ తయారవ్వాక మీకు అప్లోడ్ చేస్తానండి ఇవి మాత్రం నేను దేవుడికి ధూపం వేయడానికి కనికలు చేసుకుంటానండి అందుకే ఇవలా ఉంచా పూర్తిగా ఎండబెట్టి తయారు చేస్తా అది ఒక వీడియో చూద్దురు గాని రెండు రోజులకి కంపోస్ట్ ఎలా ఉందో చూద్దామండి ఇదిగో ఇంతవరకు దిగింది మనం పూర్తిగా పెట్టాం కదా నింపు గాని ఇంతవరకు దిగింది దీంట్లో ఎలా ఉందో చూద్దాం ఇది మాత్రం కాస్త దిగింది చూసారా ఇలా దీనికి కింద బెజ్జం లేదు కదండి నీళ్ళైతే పోయకూడదు ఇలా మనం వాటర్ చిలకరించాలి చిలకరించి ఈ కొండనే ఇలా పెట్టేద్దాం ఇవి మాకు పెళ్ళిళ్ళకి అవిరేడి కొండలండి అవిరేడి పెట్టుకుంటారు అంటే దుర్గాదేవటండి అవిరేడి పెట్టినప్పుడు పేరెంట్ వాళ్ళకి ఒక్కొక్క కొండ మాకు పేరెంట్గా ఉన్న వాళ్ళకి ఇస్తారండి అలా ఇచ్చిన ఈ కొండలనే నేను బెజ్జం పెట్టకూడదు కదండి అందుకని వీటి నేను ఇలా బెజ్జం పెట్టకుండా కంపోస్ట్ చేయడం జరిగింది ఇలా ప్రతిదానికి ఒక మూత ఒక కొండ ఇస్తారండి
ఇందులో మనకి అరిసెలు పోకొండలు ఇలాంటి అన్నీ వండుతారు కదండి అవన్నీ వేసి ఒక గదిలో దీని ప్రాసెస్ చాలా ఉంటుందండి మరోసారి మరో వీడియోలో మీకు వివరిస్తాను వీటిని నేను ఇలా బెజ్జం పెట్టకుండా వీటిలోంచి నేను కంపోస్ట్ రెడీ చేసుకుంటున్నా ఇది పూర్తిగా అవ్వాలంటే చాలా టైం పడుతుందండి మనకి కనీసం ఒక నెల రోజులు ఉంటే పూర్తి కంపోస్ట్ అవుతుంది లేదు అంటే మనం 15 రోజులు 20 రోజుల తర్వాత మనం మొక్కలకి వాడుకోవచ్చు ఇవన్నీ దాకా నేను ఉంచాలి అంటే కష్టం అండి అందుకే వీడియో అప్లోడ్ చేసేస్తున్నాను మరో వీడియోలో మీకు ఎలా ఉన్నది అన్నదే వివరిస్తానండి మీకు చూపిస్తాను ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా అందుతుంది ఉంటానండి బై బై తర్వాత వీడియో పొగాకు కాడల కంపోస్ట్ అండి చూసారా కంపోస్ట్ ఎంత చక్కగా అయిపోయిందో ఇవన్నీ పొగాకు కాడలు మరో వీడియోలో మీకు వివరిస్తానండి నా తోటకి మూల కారణం ఈ పొగాకు కాడలేనండి అటు పురుగులకి ఇటు పోషకాలకి మరో వీడియోలో చూద్దామండి.